మార్పు కోసం అని చెప్పేసి దాదాపుగా బొచ్చడంత జాగను తీసుకున్నారు 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి గ్రాంట్ రిలీజ్ చేశారు. ఎందుకు ఇయాల్టి వరకు కూడా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేసి అక్కడనే ఆగిపోయింది. ఇవాళ టెక్స్టైల్ పార్క్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఉపాధి దొరికేది కదా. ఎందుకు చేయరు మీరు? శంకుస్థాపనలు చేసి ఎన్నికలు రావగానే హడావుడి చేసి చేతులూపిపోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు చేస్తలేదు? ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ స్కూళ్ళు వరంగల్ నగరంలో ఎడ్యుకేషన్ తెలంగాణ రాకముందు మంచుకుండే ఆనాడు ఉన్నటువంటి విద్యాలయాలన్నీ కూడా ఎందుకు మూసుకుపోతున్నాయి? ఇవాళ దానికి సమాధానం ఉండదా ప్రభుత్వం దగ్గర? బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎందుకు కనీసం ఒక్క లెటర్ కూడా రాయదు కేంద్ర ప్రభుత్వానికి? ఒకవేళ బయ్యారం స్టీల్ ప్లాంట్ కనుక జరిగి ఉండుంటే ఈ పాటికి కొన్ని వేల మందికి ఉపాధి దొరికేది. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకించి ఓర్గల్కు సంబంధించినటువంటి చాలా మంది యువతి యువకులకు కూడా ఉపాధి దొరికేది. ఎందుకు ఆ దిశగా ప్రభుత్వం ముందడు వేయదు? మీరు చదువును సర్వనాశనం చేస్తుంది, మీరు ఉపాధి అవకాశాలను తేకపోతుంది. ఇక కాజీకోట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, దానికోసం ఎప్పుడన్నా మాట్లాడినరా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు? అంటే ఏం చేస్తుండ్రు మీరు? పార్లమెంటుకు పోయి చేసేటటువంటి పని ఏంటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ప్రగతి భవన్ దగ్గరికి పోయి మరి మా జిల్లా ఇట్లా అవుతుంది అని ఎందుకు ప్రశ్నించారు? ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడారు? ఒకనాడు అభివృద్ధి చెంది సామ్రాజ్యంగా వెలిగినటువంటి వరంగల్ ఇవాళ ఇంత కునారెళ్ళిపోయి మొత్తం అభివృద్ధికి మీదికి పోవాల్సినటువంటిది కిందికి పోతుంది. వరంగల్లో కనీసం 10% ఉండని సిటీస్ ఇవాళ కింది నుంచి 10 నుంచి 100% మీదికి పోతుంది. ఇస్తాంబుల్ని చేస్తామని చెప్పి మొత్తం ఉంచుతున్నారు వరంగల్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడకపోతే, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రశ్నించకపోతే, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచించకపోతే మరి ఎవరు ఆలోచిస్తారు? వీటన్నిటికీ కూడా ఒకటే పరిష్కారం. పట్టభద్రులారా, మీరందరూ ఆలోచించాలా, మీడియా మిత్రులు ఆలోచించాలా, తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలా, వరంగల్ వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం అందరం అడిగినాం తెలంగాణ స్వరాష్ట్రం వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది అని. అట్లనే ఇవాళ వచ్చిన తెలంగాణలో వివక్ష గురవుతున్నటువంటి ఓరుగల్లో అభివృద్ధి చెందాలంటే కూడా వరంగల్ని రెండవ రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి యువ తెలంగాణ పార్టీగా రేపు పొద్దున ప్రజలు ఆశీర్వదించి నేను శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత కూడా ఖచ్చితంగా నా మొట్టమొదటి డిమాండ్లోనే ఉద్యోగ ఉపాధి కల్పనలతో పాటు విద్యారంగ అభివృద్ధితో పాటు వరంగల్ని రెండవ రాజధానిగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ని నేను పెడతాను శాసనమండలిని. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamundi. Nenu Ali matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.